తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రముఖులకు ప్రజానికానికి అన్నదమ్ములకు అక్కజల్లెళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఇవాళ తెల్లాపూర్ పర్యావరణం మీద వనం జరుగు కాలుష్యం మీద అట్లాగే తెల్లాపూర్ యొక్క డ్రైనేజ్ వాటర్ లైన్ల మీద ఒక రెండు నిమిషాలు ఒక రెండు విషయాలు మీ ముందడికి తీసుకురావాలని ఇవాళని మేము ముందరికి వచ్చిన గత వారం రోజుల నుంచి తెల్లాపూర్లో నల్లగండ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా వనం జ్వరలు కలుస్తుందని రెండు మూడు రకాల ఇష్యూలు వచ్చినాయి వీటన్నిటి క్లుప్తంగా చూస్తే నల్లగండ్ల నుంచి వస్తున్న డ్రైనేజ్ లైన్ వనం జ్వరలకు పోయే కాలువలో తీసుకొచ్చి వదిలేసినారు వాళ్ళు పైప్ లైన్లను ఫిక్స్ చేసినారు అయితే దీని మీద రెండు సార్లు కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రెండు వినతి పత్రం ఇచ్చినా కనీస బాధ్యతగా ఆయన ఒక నోటీస్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు అదే విషయమై ప్రశ్నించడానికి నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో నేను కొంచెం ఆగ్రహానికి గురై మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కానీ ఎవరిని కూడా కావాలని అనలేదు అయినప్పటికీ కూడా గౌరవ చైర్పర్సన్ బాధపడ్డట్టయితే నేను విచారిస్తున్నా టీఆర్ఎస్ శ్రేణుల కన్నా ఎక్కువ నేనే బాధపడుతున్నా స్త్రీలను దూషించే సంస్కృతి మాది కాదు తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏందని అంటే మన జ్యుడిషియరీలు అంటే తెల్లాపూర్ మున్సిపాలిటీ జాగల నల్లగండ్ల సంబంధించి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు వచ్చి పని చేస్తుంటే చైర్మన్ కమిషనర్ బాధ్యత ఏందండి వీళ్ళు మాకు మీటింగ్ పెట్టాలి మీటింగ్ పెట్టి నల్లగండ్ల నుంచి డ్రైనేజ్ వాటర్ వస్తుంది అని అంటే ఆ మీటింగ్లో పదిహేడు మంది ప్రజాప్రతినిధులు ఉంటారు తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు చెప్తారు ప్రజలకు ఏది మంచి ఏది చెడు నీళ్ళని ఎక్కడి దాకా తీసుకురావాలి ఎక్కడ దాకా తీసుకురావద్దు ఏది ఎంతవరకు వెయిట్ చేస్తే ప్రజలకు శ్రేయస్కరం అనేది చర్చ జరుగుతుంది కమిషనర్ మీరు మొన్న వీడియోలో చూసినట్టయితే కమిషనర్ క్లియర్గా చెప్తున్నాడు నాకు ఇంటిమేషన్ ఉన్నది చైర్మన్కి ఇంటిమేషన్ ఉన్నది మా మా కూడా ఇంటిమేషన్ ఉన్నది అని చెప్తున్నాడు ఇంటిమేషన్ ఉన్నప్పుడు మరి నువ్వు దీన్ని వాళ్ళకు నోటీస్ ఇష్యూ చేసినవా లేకుంటే వాళ్ళకు ఏమైనా మీటింగ్ పెట్టినావా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ చేయనుండే చైర్మన్ చేయనుండే లేకుంటే నువ్వన్న ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తే మేము చర్చిస్తుంటేమి అంతేగాని ఎవరో వచ్చి దాన్ని చెప్పేసరికి అది తీసుకొచ్చి ఇప్పుడు మన మాజీ సర్పంచ్ వారు చెప్తున్నారు తీసుకొచ్చి గాడుదల బాట వేస్తే గాదుల బాట దాకా వేస్తే దాకా మేము ఒప్పుకోమని చెప్పిన వానండి మీరెవరండి ఒప్పుకోవడానికి ప్రజలందరూ ఒప్పుకోవాలి ప్రజలు ఇవాళ ఏం చెప్తున్నారంటే నల్లగండల టీపీ పెట్టాలి అప్పుడు నీళ్లు వాళ్ళు వదిలితే మేము తీసుకొచ్చి చెట్ల కలుపుకుంటాం ఒకవేళ లేదని అంటే గాడుల బాట కానీ ఎస్పీటీ పెట్టు ఎందుకంటే ఇప్పటికే ఇప్పటికే చాలామంది ఇట్లకు పోతున్న నీళ్ళ కోసం మనకి ఎన్నిసార్లు వచ్చి నోటీస్ వచ్చిందో తెలుసు తెలుసుకోండి మీరు మళ్ళీ ఏందనంటే ఇప్పుడు ఆ నలగల్లకి తీసుకొచ్చి కూడా మళ్ళీ గాడుల బాట వదిలేసి ఆ మురికెంత మళ్ళా జామ్ కానికే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు మేము కూడా మేము మేము ఏమంటున్నామంటే ఐదర్ నలగల్లలో ఊడాలనే ఎస్టీపీ ఉండాలి లేదు గాడుల బాట కానీ ఎస్పీటీ ఉండాలి ఈ రెండు లేనిది ఆ నుంచి పైప్లైన్ ఎట్టి పరిస్థితులా కదిలియడానికి అవకాశం లేదు ఉండదు కూడా అట్లాగే నిన్న కాక మొన్న టీఆర్ఎస్ అందరూ కూడా ఏంటంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిరు వీళ్ళ వీళ్ళు ప్రెస్ మీట్ చూస్తే నాకు అంటే ఈ దొంగలే దొంగ దొంగ అంటే ఎట్లుంటుందో అట్లున్నది వీళ్ళ పరిస్థితి ఎందుకనంటే వీళ్ళు మమ్మల్ని అంటున్నారు మీకు ఇవ్వాలనే కనబడదా ఆ కాలువలు ఇవ్వాలనే చేసిరా మీరు ఇవన్నీ మేము ఆపినప్పటి నుంచే వస్తున్నాయి ఇదంతా మాట్లాడుతున్నారు మీ మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే మీ ఏడియన్ల పరిపాలనలే ఈ చెల్లలకు మురికి వచ్చింది మీ ఏడియన్ల పరిపాలనలే మీ బిల్డర్లకు అక్రమంగా నాళాల మీద కట్టుకుంటాడు పర్మిషన్లు ఇచ్చి చెర్లు నిండలేని పరిస్థితులు ఉన్నాయి దు అంతటా కూడా గనిపేట నిండుతున్నది అన్ని నిండుతున్నాయి అయినప్పటికీ కూడా తెల్లపురం చెర్లలకు సుఖ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మీరు అది గమనించాలి మేము ప్రజల పైన మాకు చిత్తశుద్ధి ఉన్నది మాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి తెల్లాపూర్ పర్యావరణం మీద మాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి ఏడేళ్ల క్రితం మేము ఎన్జిటికి పోయినాం ఎన్జిటి నుంచి ఆర్డర్ తెచ్చినాం ఈ ఆర్డర్ ఈ ఆర్డర్లు ఏం ఏ ఏముందనంటే ఎగర్ తెల్లాపూర్ల ఎంతవరకు ఎంతవరకు ఎవరో నాలలో అక్రమంగా చేసిర్రు డ్రైనేజ్ వాటర్ ఎక్కడెక్కడ వదులుతున్నారు ఎవరెవరికి ఎస్పీటీ లేవు వీటన్నిటి మీద కూడా చెన్నై గ్రీన్ టెర్మినల్కి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పోయి ఆర్డర్ తెచ్చినాం మరి మీ ఎంపీ మీ మీ మినిస్టరు నీటిపాదల శాఖ మంత్రి మీరు అందరు చెప్తున్నారు కదా హరీష్ రావు అన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అని మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ యొక్క ఆర్డర్ని పాస్ చేయడానికి ఎందుకు సాధన మీకు అందరికీ నాకు అర్థమైతలేదు ఎందుకు మీరు దీన్ని ఈ ఆర్డర్ని కప్పిపుచ్చుతున్నారు మీరు ఇలా మీకు అర్థమవుతున్నదో లేదో నాకు తెలియదు మీరు ప్రజలందరికీ కనబడుతున్నది మీరు బిల్డర్ల పక్షాన ఉన్నారా లేకుంటే ప్రజల పక్షాన్ని ఉన్నారా అనేది ఈ ఆర్డర్ని ఎందుకు మరి ఇంతవరకు మీకు తెరిచి చూడలేరు ఈ ఆర్డర్ ఉన్న సంగతి అన్న మీకు తెలుసా ఇంత మొత్తం భారతదేశంలో ఉన్న పర్యావరణం మీదకి సంబంధించిన గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన మూడు వందల పేజీల ఆర్డర్ అది కాబట్టి ఆయన ప్రెస్ మీట్లో మీరు అందరు ఎవరెవరో చెప్తున్నారు మీకు ఇయాల చిత్తశుద్ధి వచ్చిందా ఇయాల కనబడుతుందా మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఒక రకంగా న్యాయమా లేకుంటే ఇంకోరికి ఇంకో రకంగా న్యాయమా అని మాట్లాడుతున్నారు దయచేసి మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఈయన పరిపాలనకు సో గౌరవ సోమిరెడ్డి గారి పరిపాలనకు పరిపాలననే ఈ ఏడేళ్లలోనే చర్యలకు మురికి వచ్చింది ఇదంతా కూడా బిల్డర్లకు కన్స్ట్రక్షన్లకు అన్నిటికి కూడా విచ్చలుడిగా పర్మిషన్లు ఇచ్చే పట్టుకేనే ఇదంతా కూడా జరుగుతుందని గమనించాలి మాకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము కోర్టుకు పోయినాం కోర్టుకు పోయి ఏవేమి ఎట్లెట్లా ఆర్డర్లు ఉన్నాయో ఎట్లా ఎట్లా నాళాలు ఉన్నాయో అట్లా చేయమని చెప్పినాం డ్రైనేజ్ లైన్ ఉంది ఇంద్రానగర్ నుంచి చర్యలకు వచ్చేటిది ఆమె గౌరవ కౌన్సిలర్ గారు గారు ఆమె ఏమంటున్నారంటే మేము ఆ రోజు ఆ నాల పలగొట్టడం బట్టే ఆ నీళ్ళని బయటకు పోయి ఆ వంద ఇల్లు మునగకుండా ఇంకా రెండు వందల మూడు వందల ఇల్లు మునగకుండా మేము జాగ్రత్తలు తీసుకున్నాం సోమిరెడ్డి జాగ్రత్తలు తీసుకున్నాను అని చెప్తున్నారు అమ్మ ఇవాల్లా ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది ఇంద్రనగర్లో మళ్ళీ అదే నాలను క్లోజ్డ్గా నాలగా చేస్తున్నారు అంటే అదేం డ్రైనేజ్ నీళ్ళు కాలువ కాదది స్వచ్ఛమైన వాన నీళ్ళు పోయడం కాలువ దాన్ని ఎందుకు డ్రైనేజ్ లైన్గా మారుస్తున్నారు వాటి అన్నిటికీ డ్రైనేజ్ లైన్ పోనికే సపరేట్ ఉండాలి దాన్ని ఎందుకు క్లోజ్ నాలా చేస్తున్నారు ఎంతవరకు మీకు దాని మీద అవగాహన ఉందని నేను ప్రశ్నిస్తున్నాను అది ఓపెన్ నాల అది నీళ్లు పోయేది ఆయల్లా పలగొట్టి వంద ఇళ్ళు మూసిన దాన్ని పలగొట్టిరు ఇలా మళ్ళీ మూసుకుంటూ ఎంతవరకు మీకు దాని మీద నాలెడ్జ్ ఉన్నది అది మీరు ఎంతవరకు అది ఇంకా డ్రైనేజ్ లైన్ అని మీరు అనుకుంటున్న డ్రైనేజ్ లైన్ కాదు చెర్లకు నీళ్ళు వచ్చే కాలువాది డ్రైనేజ్ లైన్లు సపరేట్లు ఉన్నాయి డ్రైనేజ్ లైన్లు సపరేట్లు వేసుకోవాలి ఎస్పీటీలు పెట్టుకోవాలి వాటి అన్నిటికి సంబంధించినవి కూడా డ్రైనేజ్ లైన్కు వేరే వ్యవస్థ ఉంటుంది అది ఆ ఇంద్రనగర్ నుంచి వచ్చి ఆయన వలగొట్టింది పలగొట్టి మళ్ళీ మూసేస్తున్నాడు అంటే మీరు ఆ మూసేసి ఏం చేస్తారంటే అందులోకి వాన నీళ్ళు పోకుండా డ్రైనేజ్ నీళ్ళు మళ్ళీ సప్లై చేసి చర్లకి వేస్తారు అది క్లోజ్డ్ ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు ప్రజలందరూ కూడా చూస్తున్నారు దాన్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అనేది నీళ్ళు పోవాల్సింది దాన్ని మీరు డ్రైనేజ్ డ్రైనేజ్ పోయేటట్టు ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే గౌరవ మాజీ సర్పంచ్ వర్యులు ఎలయన్స్ నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నాడు ఎలయన్స్ నుంచి నీళ్ళు ఏడు సంవత్సరాల నుంచి నువ్వే పరిపాలిస్తున్నావు మా మీ ఇంట్లోకేనే చైర్మను నువ్వే సర్పంచ్వి అయినప్పటికీ కూడా ఏడేళ్ళ నుంచి ఎంత సిగ్గుచేటైన విషయం అండి ఇది ఇంత పెద్ద నాలో వస్తున్నది ఎలయన్స్లకేని అంటే ఎలయన్స్లకే వస్తుంటే ఆపకుండా నువ్వేం చేస్తున్నానండి ఆపాలే కదా ఆపే బాధ్యత ఎవరి మీద ఉన్నదండి పాలకుల మీదనే ఉంటుంది కదండి ఆపే బాధ్యత పా పాలకుల మీద ఉన్నది వాళ్ళే ఆపాలే వాళ్ళకు ఒక్కసారి అన్న నోటీస్ ఇచ్చినవా ఎలయన్స్కు నోటీస్ ఇచ్చినావా చర్యలకు నీళ్ళు కలుస్తున్నాయని నీ డ్రైనేజ్ వాటర్ చీరలకు వస్తున్నాయని ఒక్కసారి కూడా ఇవ్వలే అంటే మీరు ఏదనంటే మీరు మీటింగ్లు పెట్టి ఎదటి మీద బురద జల్లి వాడికి లేచి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకున్నారా అది ప్రజలు గమనిస్తారండి అన్ని అన్ని చూసే పరిస్థితి ఉన్నది నువ్వు ఆపాలి నువ్వు నోటీస్ ఇవ్వాలి ఎన్నిసార్లు మీ కమిషనర్ ఇచ్చిండు లేకుంటే నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇచ్చినావు నువ్వు ఎన్నిసార్లు వాళ్ళని ఆపాలని ప్రయత్నం చేసినావు వీటన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారండి నువ్వు ఆపాల్సిన బాధ్యత అది మీ బాధ్యత మిన మినాయించేసి ఎదుటి మీద బురద జల్లి వెళ్ళిపోతే పరిస్థితి అయిపోయే పరిస్థితి ఉన్నది నా విషయానికి వచ్చేసరికి మీరు గమనించాలి కాంగ్రెస్ వాళ్ళు పిలిచిరను లేకుంటే ఇంకో రనో రనో ఈ పార్టీలకి లేక నాకు తెల్లపురం మీద ప్రేమ ఉన్నది నాకు తెలపురం పర్యావరణం కాపాడాలన్నది అందుకనే ఏడేళ్ళ కింద నుంచే ఎన్జిటికి పోయినాం తెల్లాపురిని సురక్షితంగా ఉంచాలని అనుకుంటున్నాం కాబట్టి మేము ముందు కాంగ్రెస్ వాళ్ళు ఒక కాంగ్రెస్ ఒక నీతి టీఆర్ఎస్ వాళ్ళకి ఒక నీతి వీళ్ళకొక నీతి వాళ్ళకు మాకు అటువంటి నీతి లేవు తెల్లపురం మీద ఏడు అన్యాయం జరిగినా ఎక్ ఎక్కడ కాలుష్యం వల్ల తెల్లాపూర్ నాశనం అయితే అక్కడ వచ్చి నిలబడతాం హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడతాం తెల్లాపూర్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెల్లాపూర్ భూ భూగర్భ జలాల నాశనం కానీ పర్యావరణం కూడా నాశనమయ్యే పరిస్థితి లేదు ఇవాళ ఏంటని అంటే ఆ మన ఉస్మాన్ నగర్లో ఉన్నది ఆ బిహెచ్ఎల్ కాలనీ ఉన్నది కదా అది మునిగిపోయింది ఎందుకు అంటే మేజర్ కారణం ఏంటంటే జొన్నాడకి అది గంగనకుంట అంటారు జొన్నాడకైనా వచ్చే నీళ్ళు కూడా మనకు మన చర్యలకు గలవాల్సిన నీళ్ళు అవి ఏం చేసినా అంటే రాజ్ పుష్పనికి మధ్యలో ఇల్లీగల్గా పర్మిషన్లు ఇచ్చిరు వాడు ఇంత పెద్ద కాలు ఇంత ఇంత చేసి చూపెట్టిండు ఇకొక కాలువ ఉందని చెప్పి ఈ ఆ నీళ్ళన్నీ అది క్లోజ్డ్ అయిపోయింది అలా క్లోజ్డ్ అయిపోయి నీళ్ళన్నీ ఒక దాంట్లోకి వెళ్ళిపోలేక తిరిగి ఇరదాన్ని నీకు బీహెచ్ఎల్ దాంట్లోకి వెళ్ళిపోయినాయి వాడిని వాళ్ళు చనిపోయే పరిస్థితి ఏర్పడింది ఎవరు ఎవరిదండి పాపం ఎవరికి వస్తుంది మీరు ఇవాళ నేను చర్చకు రెడీ అండి తెల్లాపురం ముప్పై నలభై ఏళ్ళ నుంచి జరుగుతున్న మొత్తం పర్యావరణం మీద ఇద్దాం ఈ ఏడేళ్ళలో జరిగింది దిద్దాం నేను ఎన్ని బహిరంగంగా చర్చకు వస్తాను ఎక్కడైనా సరే వస్తా ఎవరు ఆయాంలో ఎన్ని పర్మిషన్లు వచ్చినాయి ఎన్ని ఆక్యుపెన్సీస్ వచ్చినాయి ఎన్ని ఎన్ఓసీలు ఇష్యూ చేసిర్రుర్రుర్రుర్రె ఉండి పర్మిషన్లు ఇచ్చిర్రు ఎంత ఎంతమంది డ్రైనేజ్ డైరెక్ట్ తీసుకొచ్చి వితౌట్ ఎస్పీటీలు తీసుకొచ్చి ఇందులో కలుపుతున్నారు ఎన్ని ఎన్నెన్నౌటి చెరువు చెరువులకి డ్రైనేజ్ వాటర్ కలుపుతున్నారు అని దాని మీద చర్చ పెడదాం చర్చ ఏ ఏడికైనా నేను వస్తాను సిద్ధం ఏ ఎవరి పరిపాలన ఏం జరిగింది ఎవరు ఎవరి పరిపాలన ఈ తెల్లపురం నాశనం అయ్యేది క్లియర్ చర్చ చేద్దాం నేను ఎక్కడైనా ఎక్కడ రావడానికైనా సిద్ధం మున్సిపల్ ఆఫీస్లో అయినా సరే ఏడబెట్టినా సరే మొత్తం డేటా తీసుకొని వస్తా దాని మీద కూర్చోదు ఇవాళ ఏదని అంటే ఎవరో దీన్ని చేసుకుంటూ వచ్చిర్రు దీనివల్ల మేము ఏం చేసిన పాపం ఏం లేదని మాట్లాడుకుంటూ ఎదుటోళ్ళ మీద బురదాలు జల్లేసి ఎదురుదాడికి దిగేస్తే ఇక జనాలు మర్చిపోతారని అనుకుంటున్నారు అట్లాంటి మర్చిపోయే పరిస్థితులు ఏం లేవు ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా తెల్లాపురం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందరికీ ఏ రకంగా సమాధానాలు చెప్పాలనో ఆ రకంగా సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది ఎలక్షన్ హామీల గురించి వస్తే ప్రతి కుల సంఘానికి జాగాలు ఇస్తానండి ఈ ఈయన పరిపాలించిన ఏడు సంవత్సరాలల్లా ఒక్క తెలపురానికి ఒక గజం ఒక గజం భూమి తెచ్చిండ నాలుగు వందల ఎకరాల భూమి ఉందండి తెలపురంలో ఒక్క గజం భూమి ఏ కుల సంఘాలకు ఎలక్షన్ హామీలకి వెళ్ళిపోయారు వాళ్ళకి ఏమాత్రం చేసే పరిస్థితి లేదు వాళ్ళకు ఒక గజం భూమి కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ తెచ్చే పరిస్థితి లేదు ఇవి అన్నిటి కూడా మేము డిస్కస్ చేసుకుంటా పోతే తెలాపురం ఏం జరుగుతుంది అనేది ప్రజలందరికీ తెలుసు ఇక దీని అన్నింటినీ ఓపెన్ చేసుకుంటా పోతే చిల్లర డబ్బుల గురించి మాట్లాడుతున్నారు దీని గురించి మాట్లాడుతున్నారు ప్రజా దర్బార్లు పెట్టి మాట్లాడతాం ఇట్లా కాదు వీడియోలు పెట్టో లేకుంటే ప్రెస్ మీట్లో పెట్టు ప్రజా దర్బార్ పెట్టి మాట్లాడతాం చిల్లర డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు అన్నిటి గురించి కూడా బహిరంగ చర్చిస్తాం ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ అన్నారు కదా ఆల్ పార్టీ మీటింగ్లో పర్మిషన్ల గురించి మాట్లాడాలి బిల్లర్ల గురించి అన్నిటి గురించి మాట్లాడి తప్పుడు చెప్తే అన్నిటి మీద కూడా క్లారిటీ వస్తుంది ఎక్కడ ఏడైనా సరే చర్చకు సిద్ధం అని చెప్తున్నాం మూడో విషయం ఎవరు అయినా సరే చట్ట ప్రకారం పోవాలని మాట్లాడుతున్నారు ఇది ఎన్జిటిని అమలు చేయడం కాడికి అని కూడా చట్టప్రకారమే అట్లాగే గౌరవ కౌన్సిలర్ ఆరో వార్డు కౌన్సిలర్ జ్యోతి గారు నేను మున్సిపల్ ఆఫీసులకు రానియం మిమ్మల్ని అని అంటున్నారు మన చైర్మన్ ఇబ్బంది పెట్టినట్టు అయితే లేదా కమిషనర్ ఇబ్బంది పెడితే నీకు ఇబ్బంది అనిపిస్తే కోర్టు ఉన్నది చట్టం ఉన్నది చట్ట ప్రకారం నువ్వు పోయి నువ్వేం చేయాలో చెప్పుకో నా నా బాధ్యత నేను చెప్పుకుంటా అంతేగాని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వచ్చి నేను ఆప్తా రానీయం అనడానికి మీకు అధికారం లేదు ప్రజలు స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించి నన్ను వాళ్ళ యోగక్షేమాలు కాపాడడానికి మున్సిపల్ ఆఫీస్కి పంపించరు వాళ్ళ యోగక్షేమాల గురించి ఊరు యోగక్షేమాల గురించి ఊరి పర్యావరణం గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి వాళ్ళు నన్నోలిచ్చారు నువ్వోరా మాపనికి చట్టం ఉన్నది కోర్టు ఉన్నది నీకు నీకు నచ్చకపోతే అడిగిపో లేకుంటే ఇప్పుడు నేను వస్తున్నా రియల్ వస్తా రేపు వస్తా ఎల్లుండి కూడా వస్తా మున్సిపాలిటీ ఓసారి రా ఇట్లా ఎట్లా ఆప్తావు నేను నాకు కూడా చూడాలని ఉన్నది నేను గేట్ కాడ ఐదు నిమిషాలు నిలబడమంటే కూడా నిలబడతా ఎట్లా ఆపుతావు చూడాలని ఏదున్న చట్ట ప్రకారం మాట్లాడి సీఎం నుంచి కింది దాకా చట్టం అంటే అదే చట్ట ప్రకారం మాట్లాడాలి అదే చట్ట ప్రకారం ఎన్జిటిలను అమలు చేయాలి అదే చట్ట ప్రకారం పర్మిషన్లు ఇవ్వాలి అదే చట్ట ప్రకారం ఎన్ఓసిలు ఇవ్వాలి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలి డ్రైనేజ్లు ఎస్పీటీ లేకుండా పర్మిషన్ లేదు ఈ వీటన్నిటిని కూడా మీరు కప్పిపుచ్చుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టేసి ఒక విషయాన్ని పదిసార్లు పదిసార్లు పది మంది ఉల్టదీపి తీర్చిరదీపి చెప్తే నేను ఇంతకు ముందకు కూడా చెప్పిన దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది పరిస్థితి ఇది అంతా కాబట్టి అందరూ కూడా ప్రజలు చూస్తున్నారు మళ్ళీ కూడా ఈ డ్రైనేజ్ ఆ నలగల్ల నుంచి వచ్చే డ్రైనేజ్ లైన్ నల్ అక్కడ ఆపి ఇక్కడ నలగల్లలోనే ఎస్ ఎస్టీపీ ఉండాలి తెల్లపురంలోనే ఎస్టీపీ ఉండాలి ఈ రెండు లేకుండా దాన్ని మూవ్మెంట్ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలందరినీ తోలుకొని వచ్చి అక్కడ కూర్చోల్సిన పరిస్థితి వస్తుంది అని మూడు నెలల క్రితమే మేము ఆపినాం మూడు నెలల క్రితమే మీ మీరు ఆపడం కాదండి మీరు చర్చకు తీసుకురండి ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తారు ఆడ పదిహేడు మంది ఎందుకు కూర్చున్నారండి ఎందుకు నెల నెల కలుస్తున్నారు ఆడ వీటన్నిటి గురించే వీటి మీద అక్షణమే ఈ ఒక్క అంశం మీదనే స్పెషల్ టైం తీసుకొని చర్చ పెట్టి ప్రజలందరూ ఒపీనియన్ ప్రజాప్రతినిధుల ఒపీనియన్ అంతా తీసుకొని దాని ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయాలని సమాముఖంగా డిమాండ్ చేస్తూ ముగించుకుంటాను